శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవరాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వందే వాల్మీకి కోకిలం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి కాలం, చైత్రమాసం, సమస్త శుభాలకు ఆలవాలమైనటువంటి కాలం ఇది. ఇటువంటి సమయంలో చక్కటి దైవ సంబంధమైనటువంటి సల్లాపాలు, మంచి మాటలు, గోష్ఠి ఎక్కడ జరుగుతుందో అక్కడ భగవంతుడు ప్రసన్నుడై ఉంటాడు అన్నది మన మహర్షుల యొక్క ఉపదేశం. సమస్త జీవకోటి ఈ రోజున చైత్రమాస ప్రారంభ వేళ ప్రశాంతమైనటువంటి మనస్సులతో మంచి తలంపులతో ప్రకృతి అంతా ఉల్లాసంగా హాయిగా ఉంటున్నప్పుడు భగవంతుడి ధ్యానం కూడా చాలా అవసరం. అదే ఈ రోజున మనం చేసుకుంటున్నాం. సంసార విషవృక్షస్య ద్వేఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాద సల్లాప సజ్జనై సహా. మనం సంసారమనేటువంటి మహాసముద్రంలో ఒక విషవృక్షం లాంటివి చిక్కుబడిపోతున్నాం ఇందులో. దీని ఫలాలు కూడా దుఃఖ భాజన, దుఃఖాన్ని కలిగింపజేసే, అందుకే దీన్ని విషవృక్షం అన్నాడు. కానీ దీనికి రెండు పండ్లు మాత్రం అమృతాయమానములైనటువంటి పండు. చెట్టేమన్నా విషవృక్షం అది, దానికి ఉన్న పండ్లు మాత్రం రెండు అమృతాయమానమైనవి, మధురాతి మధురమైనవి. అది ఆశ్చర్యమే. ఎక్కడైనా ఎటువంటి చెట్టు ఉంటే ఫలాలు అటువంటివి ఉంటాయి, కానీ ఇక్కడ సంసారం అనే విషవృక్షానికి పండ్లు మాత్రం అమృతాయమానములైనట్టు. ఏమిటి ఆ రెండు పండ్లు అంటే, ఒకటి కావ్యామృత రసాస్వాదం, అంటే అమృతము వంటి కావ్యము యొక్క ఆస్వాదన, అంటే అద్భుతమైనటువంటి ఈ మానవ జన్మకు సార్థకం చేసేటువంటి, ఈ మానవ జన్మని తరింపజేసేటువంటి గొప్ప కావ్యాలను ఆస్వాదించడం మొదటి పండు. ఇక రెండవ పండు ఏమిటి అంటే సల్లాప సజ్జనై సహా. సజ్జనులతో సల్లాపం,
అంటే మంచి గోష్ఠి, వారితో కలిసి మాట్లాడటం, వారు చెప్పేటువంటి మాటలు వినటం, ఇవన్నీ. కాబట్టి మనం ఈ సంసారంలో పడి చాలా కష్టాలు అనుభవిస్తున్నాం, లేకపోతే ఈ సంసారంలో పడి కొట్టుకుపోతున్నాం, చాలా దుఃఖాలు కలుగుతున్నాయి అనేటువంటి బాధతో మనం నిరంతరం ఉంటూ ఉంటాం. కానీ అది కాదు, ఇందులోనే భగవంతుడు మనకి రెండు కల్పించాడు సౌకర్యాలు, ఉపాయాలు రెండు ఇచ్చాడు ఆయన మనకి. ఏమిటి అంటే, ఈ విషవృక్షానికి రెండు పండ్లు ఇచ్చి వీటిని కోసుకుని హాయిగా నువ్వు తరించరా అన్నాడు. అందులో మొదటిది ఏమిటి అంటే కావ్యామృత రసాస్వాదం, అది అమృతము వంటి కావ్యాన్ని ఆస్వాదించడం. ఎటువంటి కావ్యాలు ఆస్వాదించాలి? లౌకిక కావ్యాలు కాదు, పరమాత్మను వర్ణించేటువంటి, పరమాత్మ గుణములను వర్ణించే, పరమాత్మ చరిత్రను వర్ణించేటువంటి కావ్యాలను ఆస్వాదించాలి. అవి అమృతమయమైనవి. అమృతం అంటే ఏమిటి? మృతి లేనిది, నాశనము కలిగించనిది, నశించనిది, అది అమృతం. అటువంటి అమృత కావ్యములు ఈ సృష్టిలో ఏమి ఉన్నాయి, మానవుడికి ఎటువంటివి లభించాయి ఋషుల వల్ల అని కనుక మనం ఆలోచిస్తే, రామాయణం అమృతాయమానమైన కావ్యం. ఈ అమృతాయమానమైనటువంటి కావ్యాన్ని ఆస్వాదిస్తే ఈ సంసారం అనే విషవృక్షం వల్ల కలిగే విషప్రభావం అంతా పోతుంది, ఈ పండుని ఆస్వాదించినట్లయితే. అది మనకి వాల్మీకి మహర్షి అందించారు. అది అందువల్ల రామాయణ కావ్య శ్రవణం, రామాయణ కావ్యం యొక్క భోగం ఈ చైత్రమాసంలో, ఈ పవిత్రమైన కాలంలో చక్కగా ఎవడు చేస్తాడో వాడు పరమగతిని పొందుతాడు, సద్గతిని పొందుతాడు, ఉత్తమమైనటువంటి లోకాలకు చేరుకుంటాడు. ఇది ఒక కోణం. రామాయణం వింటే నాకు ఏమిటి లాభం అని ప్రతివాడు ఆలోచించవచ్చు లౌకికంగా. రామాయణ కావ్యంలో మానవుడు ఎలా జీవించాలో నేర్పినటువంటి వాడు మహర్షి. మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలో తాను ప్రవర్తించి చూపించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అది అందువల్ల మానవుని యొక్క ఉత్తమ జీవనానికి మానవుడు ఎలా బ్రతికితే అది ధర్మబద్ధంగా ఉంటుంది, అది 10 మందికి ఆదర్శంగా ఉంటుంది, ఆదర్శమయమైనటువంటి జీవనం ఏ విధంగా ఉండాలి, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక పరిపాలకుడుగా, ఒక రాజుగా, ఒక సోదరుడుగా, ఒకటి ఏమిటి, ఎన్ని పాత్రలు, ఒక మిత్రుడుగా, ఇన్ని రకాల పాత్రల్లో ఎలా ఉంటే ఆదర్శవంతంగా ఉంటుంది అనేటువంటి దాన్ని తాను ముందు ఆచరించి నేర్పినటువంటి వాడు రాముడు. అందువల్ల రామాయణం వల్ల మోక్షము కలుగుతుంది, ముక్తి కలుగుతుంది అనేది పారలౌకికమైన ప్రయోజనమైతే, ఈ లోకంలో దీని ప్రయోజనం ఏమిటి అంటే మనం ముందు ఉత్తములుగా తీర్చిదిద్దబడతాం రామాయణం విన్నా, రామాయణం చదివినా. కాబట్టి మొట్టమొదట కలిగేటువంటి అద్భుత ప్రయోజనం ఏమిటి అంటే మనం ఉత్తములుగా సమాజంలో ఉండటం. అది ఇది ముందు అయితే అప్పుడు మనం మోక్ష మార్గంలోకి ప్రయాణం ప్రారంభిస్తాం. కాబట్టి ఉత్తమమైనటువంటి జీవనానికి ఒక మంచి మార్గాన్ని వేసినటువంటి వాడు, ఒక చక్కటి బాట వేసినటువంటి వాడు వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా. అటువంటి రామాయణ కావ్యాన్ని ఈ చైత్రమాసంలో చక్కగా మనం వినాలి, ఈ చైత్రమాసంలో మనం చక్కగా దాన్ని అధ్యయనం చేయాలి. చైత్రమాసంలో ఒక పాడ్యమి నుంచి ప్రారంభించి నవమి దాకా 9 రోజుల పాటు రామాయణ కావ్యామృత ఆస్వాదనం చేసినటువంటి వాడు అద్భుతమైన ఫలితాలు పొందుతాడు, దాని ఫలితం చాలా గొప్పది అని మనకి స్కంద పురాణం మొదలైనవన్నీ వర్ణించినాయి. అవతారం దేనికి? రామావతారం, కృష్ణావతారం, ఈ అవతారాలన్నీ రాక్షసుల్ని సంహరించటం కోసమేనా? కాదు, అది మాత్రమే ప్రయోజనం కాదు. అది మాత్రమే ప్రయోజనం అయినట్లయితే ఒక రాక్షసుణ్ణో, ఇద్దరినో, ముగ్గురినో, వేల మందినో చంపివేసేసి వెంటనే అవతారం చాలించవచ్చు, కానీ అలా జరగల.
రాక్షస సంహారంతో పాటు ఈ అవతారాలలో ఇంకొక ప్రయోజనాన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు, పరమాత్మ ఇచ్చాడు అవతారం ఎత్తినప్పుడు. అదేమిటి అంటే మనందరినీ కూడా సుశిక్షితుల్ని చేశాడు, మంచి ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. ఎలా ఎలా మనం ఉండాలో అలా శిక్షణ ఇచ్చాడు అని భాగవతం చెబుతుంది మనకి. మర్త్యావతారస్త్విహ మర్త్యశిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభో. పరమాత్మ అవతరించింది దేనికి అంటే రాక్షసుల్ని సంహరించటం కోసం మాత్రమే కాదు. మరేమిటి, మానవుడిగా ఎందుకు ఇక్కడ అవతరించాడు, మన మధ్య కొన్ని వేల సంవత్సరాలు ఎందుకు తిరుగాడాడు, మనతో కలిసి మెలసి తిరిగాడు, మనతో ఆడాడు, మనతో పాడాడు, మన మధ్య స్నేహితుడుగా ఉన్నాడు, మనకి పరిపాలకుడుగా ఉన్నాడు, కొడుకుగా పుట్టాడు, ఏమిటిదంతా ఎందుకు చేశాడు, ఈ అవతారాల్లో ఇన్ని రకాలుగా మన మధ్య తిరుగాడిన మసలిన వైనం దేనికి, దీని ప్రయోజనం ఏమిటి అంటే మర్త్యశిక్షణం, ఈ మానవుల్ని సుశిక్షితుల్ని చేయటం కోసం. అటు రాక్షస సంహారం చేస్తూనే ఇటు మానవుల్ని కూడా సుశిక్షితుల్ని చేయటం అనే ప్రయోజనాన్ని అక్కడ పరమాత్మ మనకి కనిపింపజేశాడు అవతారాలలో. అందుకనే అవతారాలని సార్థకమైనవి.